గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఏపీ వైఎస్ జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతున్నారా వైఎస్ వివేకానంద కూతురు నర్రెడ్డి సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారా అంటే అవుననే తెలుస్తోంది షర్మిల పీసీసీ బాధ్యతలు తీసుకున్న వెంటనే సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది హైదరాబాద్ లో వైద్యురాలుగా పనిచేస్తున్న సునీత తన తండ్రి మరణం తర్వాత న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అయితే తాజాగా ఆమె మరో అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది షర్మిల ఏపీలో పిసిసి అధ్యక్షురాలుగా చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వివేకానందరెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారు సొంత కుటుంబ సభ్యులపైనే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో తను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని సునీత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపిస్తున్న వైఎస్ సునీత ఇప్పుడు రాజకీయంగా కూడా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమె రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని తెలుస్తోంది పులివెందుల అసెంబ్లీ నుంచి కానీ కడప లోక్సభ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ సునీత పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఆమెకు పీసీసీ బాధ్యతలు కూడా అధిష్టానం అప్పజెప్పడంతో జగన్ కు షర్మిలకు మధ్య విభేదాలున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో పెరిగిపోయింది ఇప్పుడు సునీత కూడా షర్మిల బాటలోనే నడవటం వైఎస్ వివాక హత్య కేసులో భాస్కర్ రెడ్డి కుటుంబం ఆయన కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సునీత పొలిటికల్ స్టెప్ తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటున్న వైఎస్ షర్మిల కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది జమ్మల మడుగు నుంచి ఆమె అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్టు సమాచారం వస్తుంది నిజానికి షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తారనే చర్చ జరిగిన అవన్నీ ఏపీ ఎన్నికల తరువాతి అంశాలు అని రాజకీయ వర్గాల్లో చర్చిస్తున్నారు ఏపీ ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తారన్నది ప్రచారం అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలను చూడాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నర్రెడ్డి సునీత ప్రస్తుతం హైదరాబాద్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆమె తండ్రి కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు ఇటు వివేక హత్య కేసుపై సిబిఐ విచారణ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో సునీత కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయటం ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తుందని చెప్పాలి